ఏ పాలసీ అయినా సరే ఉద్దేశం ఏదైనా కావచ్చు, సరైన ప్రిపరేషన్ లేకుండా అధికారులు ఇతర సీనియర్ నేతల సలహాలు తీసుకోకుండా టక్టక్క జీవోలు ఇవ్వడం, ఆ తర్వాత అందరూ విమర్శలతో మీద పడటం, తర్వాత చర్చ జరపడం, అప్పుడు అధికారులు నోరు విప్పి సమస్యలు చెప్పడం, ఆ తర్వాత మళ్లీ మార్పులు చేయటం, ఇవన్నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చాలా కామన్ అయిపోయాయని చెప్పుకుంటున్నారు. పవర్ పర్సంటేజ్ అగ్రిమెంట్ల విషయంలో అదే జరిగింది. మనం రేటు ఎక్కువ పెట్టేస్తున్నాం, ఇంత ఎక్కువ ఇవ్వడానికి కారణం చంద్రబాబే. వాళ్ళు లాభం పొంది రాష్ట్రానికి నష్టం చేస్తున్నారంటూ ఏకైకిన సోలార్ విండ్ పవర్ కంపెనీల నుంచి కరెంటు తీసుకోవడం ఆపేశారు. రేట్లు మార్చుకుందాం, మాట్లాడుకుందాం రమ్మని లెటర్లు పంపారు, కానీ అవి ఏ పాలసీ ప్రకారం జరిగాయి? ఇండియా మొత్తం ఉన్న పాలసీయా, ఏపీలోనే ఫాలో అయిన పాలసీయా, ఆ కంపెనీలు ఏపీ వాళ్లవేనా, బయటి దేశాలు కూడా ఉన్నాయా, ఈ ప్రభావం ఎంతవరకు పడుతుంది, ఏం జరుగుతుంది లాంటి ఆలోచనలే చేయలేదు. అవి చెప్పాలని చూసిన అధికారుల నోరు మూయించారు తప్ప అసలు వినలేదు. ఇక్కడ రేట్లు తగ్గించి రాష్ట్రానికి ఆర్థికంగా మేలు చేయాలనుకోవడంలో తప్పులేదు, కానీ అలా చేయాలంటే ఎలా ప్రొసీడ్ కావాలి, సాధ్యసాధ్యాలేంటివన్నీ ముందే ప్రిపేర్ అయ్యి స్కెచ్ వేసుకుని వాళ్ళని తప్పించి కొత్త వాళ్లను కొత్త రేట్లతో అగ్రిమెంట్లు చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. అసలు వారంతా చంద్రబాబు బంధువులే అన్నట్లు కక్షపూరితంగా వ్యవహారం చేస్తే అది బెడిసికొట్టి కేంద్రం, ఆఖరుకు జపాన్ దేశం సైతం రియాక్ట్ అయింది. ఇదేం పద్ధతి అంటూ పెట్టుబడిదారులంతా విస్తుపోవడమే కాదు విమర్శలు కూడా కురిపించారు. సరే, ముందు వెనుక ఆలోచించకుండా సప్లై తీసుకోవడం ఆపేశారు. మనం పవర్ ఎంత తీసుకుంటున్నాం, అందులో వీటి వాటా ఎంత, బొగ్గు ద్వారా వచ్చే థర్మల్ ప్లాంట్ విద్యుత్ ఎంత, నీటి ద్వారా వచ్చే హైడ్రల్ పవర్ వాటా ఎంత అని లెక్కలేసుకున్నారా అంటే అదీ లేదు. సడన్ గా కరెంటు సరిపోవడం లేదంటూ అనధికారిక కోతలు మొదలుపెట్టి ఆ తర్వాత తీరిగ్గా లెక్కలేసుకున్నారు. బొగ్గు సరిపోవడం లేదంటూ కేంద్రానికి ఇప్పుడు లేఖలు రాస్తున్నారు, అది పరిస్థితి. ఇసుక సంగతి సరే సరే, ఆన్లైన్ విధానం ఎలా పెట్టాలి, ఇసుక అమ్మితే వచ్చే ఆదాయం ఎంత, స్టాక్ పాయింట్లు కొత్తవి మెయింటైన్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఇవేమీ ముందు అనుకోలేదు. ఇసుక సప్లై ఆపేయండి, కొత్త సిస్టమ్ పెట్టండి, అదే ఆర్డర్. అదెలా చేయాలో, ఏం చేయాలో డైరెక్షన్ లేదు. ఫలితం ఏంటో ఇప్పుడు అందరూ చూస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం సంగతి కూడా అంతే. భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు చెప్పినట్లు ఒక్కసారే మొత్తం ఇంగ్లీష్ మీడియం పెట్టేయమని ఆర్డర్ ఇచ్చేశారు. అది సినిమా కాబట్టి అన్ని చర్చలు చూపించలేరు, నిర్ణయాలు మాత్రమే సినిమాటిక్ గా చూపిస్తారు. కానీ ఇది వాస్తవం. ఇంగ్లీష్ మీడియం పెట్టి తెలుగు మీడియం తీసేయాలా, రెండు కంటిన్యూ చేయాలా అనేది ఆలోచించాలి కదా. దాని మీద అధికారులు చెప్పే సలహాలు కూడా వినాలి. అసలు స్కూల్లో వసతులు బాగోలేదు, టీచర్ల స్టాండర్డ్స్ సరిపోవడం లేదు, వారే రివ్యూ చేసి ఇలాంటి నిర్ణయం చేస్తే ఏమనాలి, ఇప్పుడు అందరూ తిట్టాక 6వ తరగతి వరకు మొదట చేసి తర్వాత విస్తరిద్దాం అంటున్నారు. ఇదేదో ముందే చేయొచ్చు కదా అని అనుకోవచ్చు. ముందు చర్చ జరిగి ఎదుటివారు చెప్పేది వింటే కదా. మన కోరికలు చెప్పి అమలు చేయమనటమే కాదు లీడర్ అంటే, అది ఎలా చేయాలో చెప్పాలి, ఎలా అమలవుతుందో పర్యవేక్షించాలని పెద్దలంటున్నారు. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటో కూడా చెప్పడానికి అధికారులు సిద్ధంగానే ఉన్నారు, కానీ వినేవారు లేరని అధికారులే వాపోతున్నట్లు తెలుస్తోంది.